ఇదేంది క్రేనా? ఏంది ఇట్లాంటి క్రేన్? ఇప్పటి వరకు చూడలేదు నేను. క్రేనేనా ఇది? ఏం పోరా మొత్తం అంతా దుమ్మ చాలే అన్నట్టుంది. ముంగడ బస్సు చూడండి, రంగులు రంగులు ఉంది మొత్తం. ఇది వెరైటీకి వెరైటీ ఉంది. డ్రైవర్ని అడిగిన అనమాట, సో ఇది బెంగళూరు కన్నా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ అని అంటే నవ్వుతున్నారు వాళ్ళు. సో బెంగళూరులో ఉన్నట్టు ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సీట్లు అయితే మరీ అంత నీట్గా లేవు, కొంచెం మురికి మురికి ఉన్నాయి అనమాట. లిటరల్లీ ఆ ముందు అయితే మాత్రం అసలు ఏమంటే ఏం కనిపిస్తలేదు. రోడ్ అయితే మొత్తం దుమ్ము దుమ్ము దుమ్ము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్. సో ఎంత బాగుందో చూసిరా. సులియా అంట, సులియా ఏంద్రా నాయన వెరైటీ ఉంది పేరు. ఆల్ రైట్, వాట్స్అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరెంట్లీ అయితే మనం బెంగళూరులో ఉన్నాము. సో వెనకాల మనకి బస్సు అయితే కనిపిస్తుంది కదా, సో ఈ బస్సులోనే మనం ట్రావెల్ చేయబోతున్నాము. సో సెకండ్ బస్ అనమాట ఇది. సో హైదరాబాద్ క్లబ్ క్లాస్ అయితే కంప్లీట్ చేసేసాం. ఓన్లీ బస్ వచ్చేసి రాజహంస అనమాట. సో ఇది కేఎస్ఆర్టీసీ వాళ్ళ గవర్నమెంట్ బస్ ఇది. సో ఫుల్ నాయిస్ నాయిస్గా ఉంది, కొంచెం అంతా డిస్టర్బెన్స్గా ఉంది అనమాట. సో ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూడడానికి ఈ విధంగా అవుతుంది. అండ్ టైం వచ్చేసి రైట్ నో 2:01 అవుతుంది. సో బస్ నంబర్ వచ్చేసి KA19F3549. సో ఇక్కడ పైన బోర్డు అయితే రాసింది చూడండి. సో దీంట్లో 39+2 సీటింగ్ కెపాసిటీ అయింది. ఇది సెమీ స్లీపర్ పుష్ బ్యాక్ సీట్ అనమాట. అండ్ సో సైడ్లో అయితే చూస్తున్నారు కదా, బస్ అయితే ఈ విధంగా అవుతుంది. సో అల్ట్రా డ్యూలక్స్ రాజహంస అని చెప్పేసి రాసి ఉంది. సో దీంట్లో రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎక్కొచ్చు, రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా ఎక్కొచ్చు. వీళ్ళు అయితే మాత్రం టికెట్ అయితే ఇస్తారు. హాయ్ సార్, అప్కా నామ్ క్యా? నిరంజన్. ఓకే ఓకే. వీడియో అయితే మాత్రం చాలా హడావిడిగా చేయాల్సి వస్తుంది, ఎందుకనంటే మనకు టైం లేదు మెయిన్ థింగ్. సో ఇట్స్ ఓకే. సో ఉన్న టైంలోనే మనం మేనేజ్ చేసుకుందాం ఇంకా. అండ్ ఇంకా బస్సు అవుతుంది కదా, సో నేనైతే వాటర్ బాటిల్ తీసుకుంటా అని చెప్పేసి బయటికి అయితే వచ్చిన, ఎందుకంటే వాళ్ళు అప్పటికే లేట్ అయిపోతుంది, పోదాం పోదాం అని చెప్పేసి అని అన్నారు. సో మీకు ఇంకా బస్ స్టాండ్ కూడా చూపిద్దామని చెప్పేసి. సో బస్ స్టాండ్ అయితే ఈ విధంగా అవుతుంది. సో ఇక్కడ మొత్తం అన్ని కర్ణాటక బస్సెస్ ఉన్నాయి. సో ఇది KSRTC గవర్నమెంట్ బస్ స్టాండ్ అనమాట ఇది. సో ఇక్కడ మొత్తం ఓన్లీ గవర్నమెంట్ బస్సులే వస్తాయి. సో ఈ బస్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. సో ఈ బ్లూ కలర్ బస్సు కూడా చూడలేదు. అండ్ ఇక్కడ నుంచి చాలా బస్సెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్కి అయితే వెళ్తాయి. సో అక్కడ కండక్టర్ అయితే నన్ను పిలుస్తూ ఉన్నాడు చూడండి. సో ఇక్కడ కూడా ఇగో బ్లూ కలర్ బస్ అవుతుంది. సో పిలుస్తున్నాడు, ఇగో రా రా అని చెప్పేసి అని అంటున్నాడు. ఎక్కుదాం ఇక. ఇంకా జస్ట్ ఇప్పుడే బస్ అయితే ఎక్కేసాను నేను. వీళ్ళకి కూడా లేట్ అవుతుంది, ఇక నా దగ్గర ఎందుకు వీళ్ళకి 5-10 నిమిషాలు లేట్ కావాలని చెప్పేసి నేను కూడా వచ్చి రప్పమని ఎక్కేసిన. సో ఈ బస్సులో ఒక కండక్టర్, తర్వాత ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు అనమాట. సార్ హాయ్ బోలో. గిరిధర్ అప్కారా. సో ఈ బస్సులో ఈయన కండక్టర్ అనమాట. సో ఇక చూస్తున్నారు కదా టికెట్ ఇవ్వడానికి. సార్ ఆఫ్ సార్ టికెట్ కిందా మైసూర్కి వెళ్ళి? ఈ పర్టికులర్ బండి వచ్చేసి అశోక్ లేలాండ్ బండి ఇది. సో దీనికి ఆబ్వియస్లీ ఇంజన్ ముంగట్ ఉంటుంది కాబట్టి ఫుల్ నాయిస్ అనేది ఉంటుంది. సో అదొకటే కొంచెం డిసడ్వాంటేజ్. అండ్ ఇంకా ఈరోజు మన జర్నీ గురించి మాట్లాడుకుంటే, సో మనం మ్యాంగ్లూర్ టు మైసూర్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము, విచ్ ఈస్ అరౌండ్ 250 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ మనకి గూగుల్ టైం అయితే 6-7 అవర్స్ అయితే చూపిస్తుంది, బట్ వీళ్ళకి ఒక టైమింగ్ అనేది ఉంటుంది అనమాట. సో 9:00 వరకు మనకు మైసూర్లో డ్రాప్ చేస్తారంట. సో మామూలుగా మనం సొంతంగా వెళ్తే అంత టైం పట్టదు. ఈ బస్సులో సీటింగ్ అయితే చూస్తున్నారు కదా, సో మొత్తం అన్ని పుష్ బ్యాక్ సీట్స్. సో సీట్లు అయితే మరీ అంత నీట్గా లేవు, కొంచెం మురికి మురికి ఉన్నాయి అనమాట. ఏపీలో సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయి కదా, సో దీని లోపల సీటింగ్ వచ్చేసి సేమ్ యాజిటేజ్ అట్లనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది అశోక్ లేలాండ్ బండి అంతే. సో మిగతా అంతా నార్మల్గానే ఉంది. ఇంజన్ ఒకటే కొంచెం నాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తుంది మీకు. సో అదొకటే బేర్ చేయాలి ఇంకా. సో ఇక్కడ బస్ స్టాప్ చూడండి ఎట్లుందో, లైన్గా నిలబడ్డారు మొత్తం బస్ స్టాండ్లో. సో ఎవరంటే వాళ్ళు ఎక్కువచ్చు అంట బస్ స్టాండ్లో. అయితే ఇక్కడ వెదర్ వచ్చేసి చాలా హాట్ హాట్గా ఉంది. యాక్చువల్గా నేను తిరిగిన ప్లేస్లలో హాట్గా ఉంది అని అంటే ఈ మధ్య కాలంలో ఒక వారం రోజులలో హాట్గా ఉన్న ప్లేస్ వచ్చేసి బెంగళూరు ఒకటే. నార్మల్గా వర్షాకాలంలో ఇట్లుండదు అని చెప్పేసి అని అంటారు జనాలు. ఇప్పుడు కొంచెం బెటర్ ఉందంట, లేదు ఇంతకుముందు అయితే మాత్రం ఇట్లా చాలా ఘోరంగా ఉండేదంట. సో ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా. సో ఈ ట్రాఫిక్ చూసిన తర్వాత నేను జస్ట్ ఇప్పుడే డ్రైవర్ని అడిగిన అనమాట.
సో ఇది బెంగళూరు కన్నా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ అని అంటే నవ్వుతున్నారు వాళ్ళు. సో బెంగళూరులో ఉన్నట్టు ఉండదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. బస్కి మన బస్కి అద్దం మొత్తం పలిగిపోయింది, ఈవిడి పేర్లు ఆడదాకా మొత్తం అంతా క్రాక్ క్రాక్ వచ్చేసింది. సో దానివల్ల కొంచెం వ్యూ డిస్టర్బ్ అవుతుండొచ్చు లైట్గా. ఇంకా ఈ బస్సు రూట్ వచ్చేసి మంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి వయా కూర్గ్ మీద నుంచి మైసూర్ అయితే రీచ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా నేను కూర్గ్ మీద నుంచి వెళ్తుందో లేదా అని చిన్న డౌట్ ఉండే, బట్ ఇప్పుడైతే మాత్రం క్లారిటీ అయితే వచ్చింది. అండ్ సో కూర్గ్ రోడ్లు కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం కొంచెం సేపట్లో. అండ్ నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా కూర్గ్కి ట్రావెల్ చేద్దాం అనుకున్నాం, బట్ సపరేట్గా ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇదే జర్నీలో మనకు కూర్గ్ కూడా కనిపిస్తుంది. సో చూద్దాం ఎట్లా పాసిబుల్ అవుతుందో మనకి. ఒకవేళ ఇట్లా సపరేట్గా కూర్గ్ బ్లాగ్ ఇట్లా మీకు కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను కూడా మోస్ట్లీ చేద్దామని చెప్పేసి అని అనుకున్నా సపరేట్గా, ఐదర్ బెంగళూరు నుంచి కానీ లేకపోతే మైసూర్ నుంచి కానీ కూర్గ్కి ట్రావెల్ చేద్దాం అనుకున్నా. చూద్దాం ఏది పాసిబుల్ అయితే అది మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. సో దాన్ని బట్టి చేద్దాం. మన డ్రైవర్ అని అయితే మాత్రం స్పీడ్ ఎట్లా కొడుతున్నా అంటే రయ్య రయ్య కొట్టేస్తుండే, ఇట్లా నెక్స్ట్ లెవెల్ జెట్ స్పీడ్లో పోయినట్టు పోతున్నాడు. ముంగడ బస్సు చూడండి, రంగులు రంగులు ఉంది మొత్తం, ఇది వెరైటీకి వెరైటీ ఉంది. సో ఏదో టోల్ గేట్ వచ్చింది, టోల్ గేట్ చూడండి రా నేను మొత్తం ఈ టోల్ గేట్ చూడండి మొత్తం డిఫరెంట్గా ఉంది, రేట్ల టోల్ గేట్ ఉంది ఇదంతా. న్యూ మంగళూరు పోర్ట్ రోడ్ కంపెనీ లిమిటెడ్ అంట. సో బెంగళూరు వచ్చేసి 360 కిలోమీటర్స్ ఉంది, హసన్ 150, సకలేష్పూర్ 110 కిలోమీటర్స్ ఉంది. బ్రిడ్జ్ పైన లొకేషన్ అయితే మాత్రం కేక ఉంది బాయ్, ఏదో ఐలాండ్లో ఉన్నట్టే ఉంది. సో అటు సైడ్ బ్రిడ్జ్ ఓపెన్ చేయలేదు, ఇంకా అటు సైడ్ రోడ్ వేస్తారు కొత్తగా. ఇదంతా మొత్తము ఈ ఒకటే బ్రిడ్జ్ మీద రెండు సైడ్లు వెహికల్స్ అయితే పోతున్నాయి అన్నమాట. ఏం పోరా మొత్తం అంతా జుమ్మ చాలే అన్నట్టుంది, మొత్తం దుమ్ము 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 ఉన్నదే రోడ్ చిన్నగా. మీదికి వెళ్ళి మళ్ళా పెద్ద పెద్ద ట్యాంకర్లు పోతున్నాయి ఈ లైన్లో. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చాలా భారీ ఎత్తు, ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఒక 1 కిలోమీటర్ వరకు ఈ ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారనమాట. దీనిపైన ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏమో. ఇదేంది క్రేనా ఏంది, ఇట్లాంటి క్రేన్ ఇప్పటి వరకు చూడలేదు నేను, క్రేనేనా ఇది. ఆల్మోస్ట్ మేము మంగళూరు సిటీ బయటకు వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు ఈ పాయింట్ వరకు రోడ్లు అయితే మాత్రం ఈ విధంగానే ఉన్నాయి. రోడ్ మీద ఉన్న మన్న అంతా నా ముఖంలోనే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. లిటరల్లీ ఆ ముందైతే మాత్రం అసలు ఏమంటే ఏం కనిపించలేదు, రోడ్ అయితే మొత్తం దుమ్ము దుమ్ము దుమ్ము. ఇగో నా ఫోన్ స్క్రీన్ మీద దుమ్ము చూడండి, అసలు క్యాప్చర్ కనిపించలేదు, స్క్రీన్ కెమెరాలో సరిగా కనిపించలేదు. నా ప్యాంట్ మీద మొత్తం దుమ్ము, ఈ విండోల నుంచి అంతా దుమ్ము వచ్చి నా బట్టల మీద, టీషర్ట్ మీద, ఆ ముఖం మీద మొత్తం దుమ్మే ఉంది. సో ఈ ముందైతే బోర్డు అయితే చూస్తారు కదా, మడికేరి 101 కిలోమీటర్స్ ఉంది, మైసూర్ 220 ఉంది, సులియా అంట, సులియా ఇంద్రా నాయన వెరైటీ ఉంది పేరు. అన్న మాత్రం నోట్లో విమలు వేసి ఒకటే తల్లిడు, బస్ అనుకుంటుండో రాకెట్ అనుకుంటుండో తెలియదు కానీ రప్ప 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 నడిపిస్తున్నాడు. కర్ణాటకలో ఉన్న బస్ స్టాండ్లు చూడడానికి మంచి అవకాశం దొరుకుతుంది నాకైతే మాత్రం. సో ప్రజెంట్ అయితే మనం పుత్తూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ సైడ్ అంతా మొత్తం ఒక లైన్ అంతా ఆరెంజ్ బస్సెస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ సైడ్ కూడా ఆరెంజ్ బస్సెసే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి పుత్తూరు టు సులియా అవుతుందంట ఈ బస్సు, అల్ట్రా డ్యూలాక్ రాజహంస, దీని బాత్ ఫోటో అయితే ఒకటి ఉంది. ఇగో
లోకి అయితే మనం ఎంటర్ అయిపోయినాము. కరెంట్లీ మనం సులియా అనే ప్లేస్లో ఉన్నాం. సో చూస్తున్నారు కదా ఏదో మార్కెట్ ఉన్నట్టుంది, మొత్తం ఎక్కడ చూడు జనాలు జనాలు, దుకాన్లు అన్నీ అవే ఉన్నాయి. ఈ దగ్గర పంచాయతీ రా భయ్, మళ్ళీ ఒక బస్ స్టాప్ అయితే వచ్చినాం, సులియా బస్ స్టాప్. ముఖం అంతా మొత్తం మన్ను మన్న అయింది. సో జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ అయితే వేసుకున్నా. సో ఈ బస్ స్టాప్లో ఒక 15 నిమిషాలు అవుతుంది అంట, ఒకవేళ లైట్గా ఏమైనా స్నాక్స్ ఇట్లా తినాలనుకుంటే తినొచ్చు, చాయ్ ఇట్లా తాగాలంటే తాగొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇదేదో పలావ్ అంట, ఏం పలావ్ ఏందో నాకైతే తెలియదు. ఓ 4-5 ఆప్షన్లు చెప్పారు, దాంట్లో అన్ని దోశలు ఉన్నాయి. సో ఇక పొద్దున కూడా అదే తిన్నాము, పొద్దున కూడా టిఫిన్ చేసిన, మళ్ళీ కూడా ఇప్పుడు టిఫిన్ ఎందుకు అని చెప్పేసి ఈ పలావ్ ఏదో ఆర్డర్ చేసిన. ఇప్పటి వరకు ఒక 90 కిలోమీటర్స్ అయితే చేసినాము, ఒక 2 అవర్స్ 20 మినిట్స్ ఏమో జర్నీ చేసినాము మ్యాంగ్లూర్ టు సులియా వరకు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కూర్గ్ అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా మైసూర్ రీచ్ అయ్యేసరికి 9 అవుతుంది అని చెప్పేసి డ్రైవర్ చెప్తున్నాడు. బట్ అంత టైం ఎందుకు అవుతుందో నాకైతే ఐడియా లేదు. సో బస్సు కూడా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఇచ్చారు, 15 నిమిషాలు అన్నారు, 15 నిమిషాలే బ్రేక్ ఇచ్చారు మాకైతే. సో ఇంకా స్టార్ట్ చేసారు, మనం అయితే బయలుదేరదాం ఇక్కడ నుంచి. ఫైనల్లీ కూర్గ్ అయితే వచ్చేసినాం మనం మడికేరి. సో ఈ బస్ స్టాప్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే మడికేరి బస్ స్టాప్. మరీ అంత చిన్నగా లేదు, మరీ అంత పెద్దగా లేదు, మామూలుగా ఉంది అంతే. కూర్గ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అండ్ ఇది ఎక్స్ప్లోర్ చేయాలంటే కరెక్ట్గా ఒక 2-3 డేస్ ఇక్కడ ఉంటే మనం మంచి మంచి ప్లేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేయవచ్చు. బట్ డెఫినెట్లీ మళ్ళీ కూర్గ్ అయితే వస్తా నేను. టైం వచ్చేసి 8:59 అవుతుంది, నేనైతే మాత్రం ఇప్పటిదాకా ఘోరంగా నిద్రపోయినా. సో ప్లేసు చూసేలకి ఇంకా మైసూర్లోకి వచ్చేసినాము, ఇంకో 10 నిమిషాలలో మనము మైసూర్ బస్ స్టాండ్లో ఉంటాము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్. సో ఎంత బాగుందో చూసారా. బాయ్ బ్రో, బాయ్ 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 చలో, టైమ్ టు గెట్ డౌన్, మైసూర్కి స్వాగతం. సో బాయ్ బాయ్ రాజహంస అల్ట్రా డిలక్స్. అది ఏందో కానీ బస్లో జర్నీ చేస్తే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది నాకైతే ఈ మధ్య, ఒక 2 రోజుల నుంచి అయితే అటెండ్ అవుతుంది. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ ఉండలేదు నాకు, ఐ థింక్ ఒక 6 అవర్స్ స్లీప్ ఉంటే ఎక్కువ. సో ఇంకా ఆ కూర్గ్ రూట్ వచ్చేసి నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా ట్రావెల్ చేద్దామనే ప్లాన్ అయితే నాకు ఉంది. సో అందు గురించి అని చెప్పేసి నేను కూర్గ్ దాటిన తర్వాత పడుకున్నా, ఎక్కడ పడుకున్నా తెలియదు. బట్ లేచి చూసేసరికి మైసూర్లో వెళ్ళినా. ఇక్కడ ఈరోజు అయితే మనం ఆల్ట్ అవుతాము. సో ఆల్ట్ అయ్యి రేపు పొద్దున ఇంకో కొత్త కర్ణాటక గవర్నమెంట్ బస్లో అయితే ట్రావెల్ చేద్దాం. ఎక్కడికే ఏంది అనేది రేపటి వీడియోలో చెప్తా. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాం. ఇంకా ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్, బై బై, వన్ లైఫ్.